Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. CM జగన్పై వ్యాఖ్యల దుమారం, అయ్యన్నపాత్రుడిపై మరో కేసు. టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు, ఆపై టీడీపీ నేతలపై కేసులు కొనసాగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్లలో ఈ నెల 18వ తేదీన ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సభలో అయ్యన్నపాత్రుడు సీఎం జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని రాజమండ్రి ఎంపీ భరత్, గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు సీరియస్ అయ్యారు. సీఎం జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అయ్యన్నపాత్రుడు ప్రజలను రెచ్చగొట్టి విద్వేషాలను రగిలించేలా మాట్లాడారని ఆయనపై నల్లజర్ల వైసీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు కండెపు రామకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రామకృష్ణ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు అయ్యన్నపాత్రుడిపై 153A, 505, 506 క్రింద కేసులు నమోదు చేశారు. గతంలోనూ గుంటూరు జిల్లాలో దివంగత మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ వర్ధంతి సభలో అయ్యన్నపాత్రుడు అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై కేసు నమోదైంది. రాష్ట్ర హోంమంత్రి సుచరితపై అయ్యన్నపాత్రుడు దూషించడంతో న్యాయవాది వేమల ప్రసాద్ ఫిర్యాదు చేయగా అప్పట్లో అయ్యన్నపాత్రుడిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సభలో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 3 ఏళ్లుగా రాష్ట్రాన్ని దోచుకు తింటున్నారని జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ నేతలపై ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదని ఆయన తేల్చి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసులు అతిగా వ్యవహరిస్తున్నారని అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలు చేశారు. అయితే జగన్ను అసభ్య పదజాలంతో దూషించారన్న కారణంగా వైసీపీ నేతలు అయ్యన్నపాత్రుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. అయితే టీడీపీ నేతలు అయ్యన్నపాత్రుడిపై కేసు నమోదు చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కావాలని కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అక్రమ కేసులు పెట్టారని జడ్పీ మాజీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, మాజీ ఎమ్మెల్యే ముప్పటి వెంకటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సమయంలో టీడీపీ భారీ బైక్ ర్యాలీ చూసి ఓర్వలేక వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారని వారు మండిపడ్డారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు. కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు. ఇక ఇదే సమయంలో ర్యాలీ జరిగిన రోజున టీడీపీ ఎస్సీ నాయకుడు సుబ్బారావుపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారని పేర్కొన్న టీడీపీ నేతలు ఆ రోజు కేసు పెట్టినా పోలీసులు పట్టించుకోలేదని మండిపడ్డారు. మరోమారు ముప్పడి పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు.